పెద్ద నోట్ల రద్దును నిరసిస్తూ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెంలో 10 వామపక్షాలు బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచి ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. విద్య వ్యాపార కూడళ్లు బంద్ను పాటిస్తున్నాయి. ఖమ్మం బస్ డిపో ఎదుట సిపిఎం సిపిఐ పార్టీ శ్రేణులు ధర్నా నిర్వహించాయి. బంద్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రధాన కూడళ్ల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. నమస్కారం అన్న గారు. సిక్కు రైతు ఉంటారు.